జగన్ కు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఆఫ్ఘనిస్తాన్ పోలీసులైతే బాగా నమ్ముతారంటూ చురకలు అంటించారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ కు ఈ దేశంలో ఉన్న పోలీసులపైన కూడా నమ్మకం లేదంటున్న జేసీతో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. మన దగ్గర ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఐటీ దాడులు, అదేవిధంగా ముఖ్యంగా జగన్ పై జరిగినటువంటి దాడి, తర్వాత గవర్నర్ డీజీకి నేరుగా ఫోన్ చేయడం, ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఢిల్లీపై పోరాటం చేసేందుకు ఆయన ఢిల్లీకి వస్తున్నారనుకోవచ్చా? ఇప్పుడే చెప్పావు కదా, మాట్లాడడానికి వచ్చినాడు, మాట్లాడతారు, సమావేశమవుతారు, అది అయిన తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, అక్కడ మేము వాంగ్మూలం ఇయ్యమని చెప్పి చెప్తున్నాడు. మాకంతా ఆఫ్ఘనిస్తాన్ పోలీస్ పైన నమ్మకం, ఇక్కడ లేదు మన నమ్మకం. మాకు డీజీపీ మొదటి ఒక 10 నిమిషాల్లోనే వచ్చేసి అసలు ఇదిలో కుట్రేం లేదు నాకు, ఈ దేశంలో నమ్మకం లేదు, ఆఫ్ఘనిస్తాన్ అయితేనే బాగుంటుంది అంతే. కావాలా మాకు అంతే. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం, ప్రతిపక్ష నేత, ఒక బాధ్యత గలవంటి ఒక పార్టీ అధ్యక్షుడు, ఆ విధంగా ఏపీకి సంబంధించిన పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అంటూనే ఏపీ పోలీసుల రక్షణలోనే 3000కి పైగా నమ్మకం, తాలిబాన్ గారి పోలీసు పైన నమ్మకం, మాకు మాకు ఎవరిపైన నమ్మకం లేదు మాకు అంతే. మరి ఈ కేసును ఎట్లా డీల్ చేయాలంటారు? అంటే ఆయన వాగ్మూలం ఈయన అంటున్నాడు, మీరు ఎట్లా డీల్ చేస్తారు? కేసు అనేది ఉందా అక్కడ తెలీదు. వాడు తాలిబాన్ వాడు, వాడు వస్తే వాడిని అడిగి చెప్తాం కేసు ఉందా కేసు లేదా అని. అంటే ఎట్లా అంటే, ఒక ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి మీద అంటే వాళ్ళు ఏమంటారంటే మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, కాబట్టి కేంద్ర ఏజెన్సీలతో, సెంట్రల్ ఏజెన్సీలతో దీనిపై దర్యాప్తు జరిపి సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలంటూ వైసీపీ నేతలు హైకోర్టులో కూడా పిటిషన్ బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేట్ చేయగలిగినటువంటి వాళ్ళు తాలిబాన్లు, వాళ్ళైతేనే సరిపోతారు మాకు.